ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఆదివారం మరి మనం ఎన్నో బైబిల్ నుంచి దేవునిలో భయము భక్తిని పెంచే అనేక అంశాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే బైబిల్ అనేక విషయాలలో ఎలా మనుషులను హెచ్చరిస్తుంది అన్నవి తెలుసుకోవడంతో పాటు శాస్త్రీయంగాను చారిత్రాత్మకంగాను అనేక విషయాలను బైబిల్ నుంచి మనం చదువుకుంటున్నాం. అయితే ఈరోజు క్రైస్తవుల విషయంలో మేము విశ్వాసులము అని చెప్పుకునేవాళ్ళు, బాప్తీసం తీసుకున్నాము, ప్రభువులు అనేక సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నాము అని ఈరోజు ఎంతమంది ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులైన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా వారు దేవుని పనుల విషయంలో కానివ్వండి, దేవుని ఆలయంలోనికి వచ్చేటప్పుడు కానివ్వండి, తమ భక్తిని వాళ్ళు ఎలా చూపిస్తున్నారు అన్నది ఒక్కసారి బైబిల్ను బట్టి పరిశీలన చేయగలిగితే ఎందరూ నిజంగా బైబిల్ ప్రకారంగా వారి యొక్క ప్రవర్తన విషయంలో దేవుని కోరుకున్న విధంగా లేదా దేవునికి అనుకూలంగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఈరోజు అధ్యయనం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము భక్తులమని, దేవుని విషయంలో విధేయులుగానే బ్రతుకుతున్నాము అని భావించి లోక సంబంధమైన మనుషులు చూపే భక్తిని భక్తిగా అనుకొని పొరపడుతున్నారు. కనుక దేవుడు బైబిల్లో చెప్పిన భక్తికి లోకంలో మనుష్యులు ఈరోజు వారి యొక్క ఆచారములను బట్టి వారు చూపించే భక్తికి ఎంత తేడా ఉందో అన్నది ఈరోజు బైబిల్ను బట్టే మనం అధ్యయనం చేయాలి. కనుక ఈ అధ్యయనం అంతటిలో వ్రాసిన అనేక అధ్యాయాలలోని సందర్భాలను మనం చూడగలిగితే నిజంగా దేవుడు ఏ విధంగా క్రైస్తవుడుగా ఆయనను నమ్మిన వారు విశ్వసించిన వారు ఉండాలి అన్నది ఆయన చెప్పారు. దానిని మనం చూడగలిగితే వాటి ప్రకారంగా మన యొక్క ప్రవర్తన దేవుడు వ్రాయించినట్లుగా పరివర్తన చెందడానికి చాలా ఉపయోగపడుతుందండి. పరివర్తన అనగానే మార్పు, పరివర్తన అనగానే మార్పు. ఇక ప్రవర్తన విషయంలో క్రైస్తవులైన వారు ఆలయాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, సహవాసాల్లో ఉన్నప్పుడు కావచ్చు, వాళ్ళు ఎటువంటి భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అంటే ఎటువంటి ప్రవర్తన వాళ్ళు చూపిస్తున్నారు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని బైబిల్లో దేవుడు ఎలా ఉండాలని వ్రాయించాడో అన్నది ఒక్కసారి మనం చూడగలిగితే నిజంగా చాలా వ్యత్యాసం మనకు కనబడుతుందండి. ఇది మనం అందరం కలిసి సమిష్టిగా మనం పరిశీలన చేసుకోవలసిన అవసరత ఇప్పుడు ఉంది. అందరూ క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుడు ఎలా ఉండమని కోరుకున్నాడు, మనం ఎలా ఉంటున్నాము, ఈ విషయాలన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా మనం ఆలోచిద్దాం. ఓకే, మొదటిగా ఒక మాట బైబిల్ నుంచి చదువుకుందాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఇక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్యాబిన్లో సౌండ్ పెట్టండి, క్యాబిన్లో సౌండ్ లేదు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నాడు. ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ప్రవర్తన కోసం ఎందుకు చెప్తున్నాడు అంటే అక్కడ నువ్వు అవలంబించవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుని విషయంలో మనిషి అవలంబించవలసినవి కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి కాబట్టి అవి ఎలా ఉండాలో అన్నది ఆయన ముందుగా చెప్తున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ముందు వినాలి,
వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకును నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమండి ఈ మాటను మనం చదువుకోగలిగితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మందిరమునకు పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఈరోజు మందిరాల్లో భక్తులైన వారు కూడుకునేటప్పుడు నిజంగా వాళ్ళని మనం పరిశీలించగలిగితే వాళ్ళ ప్రవర్తన విషయంలో ఎలా కనబడతారు అంటే ఏమండి అక్కడ అల్లరుండదు, నిశ్శబ్దత. ఏదో ఒక పవిత్రమైన స్థలానికి వచ్చాము అనే ఒక ఆలోచనతో చాలా నెమ్మదిగా స్త్రీలైతే తమ ముఖాలను ముసుగు రూపంలో కప్పుకొని, పురుషులు కానీ స్త్రీలు కానీ దేవుని ఆలయంలోనికి మందిరంలోనికి వెళ్ళగానే కొందరు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, మరికొందరు తమకు ఇవ్వబడిన మరి స్థలాల్లో కూర్చొని తలదించుకొని దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, కొందరు కన్నీళ్లు విడిచేవాళ్ళు, మరికొందరు మోకాళ్ల మీద ఉండేవాళ్ళు. ఏమిటి ఇవన్నీ కూడా సంఘాలలో రకరకాలుగా జరిగే విధానాలండి. ఎక్కువగా ఈ భక్త సింగ్ ఫెలోషిప్ వాళ్ళు మనం చూడగలిగితే అక్కడ కుర్చీలు ఉండవండి, వాళ్ళ చర్చిలో అందరూ కిందనే కూర్చోవాలి, ఇంక్లూడింగ్ వాక్యోపదేశకుడు. వాళ్ళంతా మోకాళ్ల మీదే ఉండాలి. ఒక పెళ్ళికి నేను వెళ్ళినప్పుడండి, ఆ పెళ్లిలో నేను గమనించింది ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను కూడా వాళ్ళు మోకాళ్ల మీదే ఉంచి వివాహ కార్యక్రమం జరిగించారండి. అంటే ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే నిజంగా దేవుని అందల ఎంత భయము, ఎంత వినయం, ఎంత విధేయత. అంటే కేవలం వాళ్ళ యొక్క ప్రవర్తన, కొందరైతే దించిన తల ఎత్తరండి, కొందరైతే అండి మూసిన కళ్ళు విప్పరండి, మరి నిద్రపోతున్నారో తెలియదు, దేవుని వాక్యం వింటున్నారో తెలియదు, లేదా ప్రార్థనలో ఉన్నారో తెలియదు. కొందరైతే ఇంకా బైబిల్ తెరిచి బైబిల్ వైపే చూస్తూ ఉంటారండి. ఇలా చాలా రకాలైన మనుషులను మనం గమనించవచ్చు. వాళ్ళ ప్రవర్తన విధానాన్ని మనం చూడగలిగితే నిజంగా అవన్నీ కూడా భక్తి సంబంధించిన వాతావరణంతో నిండిన ఆలయాలుగా సహవాసాలుగా మనకు కనబడుతుంటాయి. నిజానికి దేవుడు వాటన్నిటిని అంగీకరిస్తాడా, దేవుడు వాటిని ఆమోదిస్తాడా అన్నది బైబిల్ను బట్టి మనం చూడాలి. నీవు క్రైస్తవుడుగా దేవుని ఆత్మచేత ముద్రింపబడిన తరువాత మనం దేవుని ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన అనగానే ఏమనుకుంటున్నావు? అప్పటి వరకు బయట అల్లరి చిల్లరగా తిరిగిన వాళ్ళు నిశ్శబ్దంగా మౌనంగా తలదించుకొని లోపలికి ప్రవేశించే ప్రవర్తన, లేదా అప్పటి వరకు పెద్ద ఏమండి గొంతుతో అరిచి కేకలు పెట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి నిశ్శబ్దంగా మౌనంగా ఆరాధన అయినంత వరకు కూడా వారు ఉన్న చోటనే కూర్చుండిపోవడం ఆ ప్రవర్తన, సత్ప్రవర్తన? ఇలా చాలా రకాలైన మనుషులను మనం చూడగలిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలో చాలా భక్తిపరులుగా కనబడతారు. ప్రార్థనలో కానివ్వండి, పాటలలో కానివ్వండి, కొందరైతే పాటల్లో తన్మయత్వం చెందిపోతారు, ధ్యానంలో మునిగిపోతారు. అంటే వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. కొందరైతే గంతుతుంటారు, కొంతమంది అయితే చప్పట్లు కొడుతుంటారు, కొంతమంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఏమంటే ఈరోజు సహవాసాల్లో మనం గమనిస్తున్నవి ఇవన్నీ మనకు కనబడతాయి. కొన్ని సంఘాల్లో మౌనంగా ఉంటారు, వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. ఇంతకీ ప్రవర్తన అన్నాడు, ఏ విధమైన ప్రవర్తన ఉండాలి, ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏమండి ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకు పౌలు ఒక మాట తన కుమారుడైన తిమోతికి రాస్తూ ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 3:15 చదువుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాస్తున్న పౌలు గారి తొలి పత్రిక 3:15 దేవుని మందిరములో అనగా నిజంగా ఏ సంఘములో అయితే జీవం కలిగి ఉంటుందో ఆ జీవం కలిగిన సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తన ఎలా ఉండాలి? అందరూ నిశ్శబ్దంగా ఉండండి, అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, అందరూ తలదించుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ గొంతు విప్పి పాడండి, ఇదా ప్రవర్తన? దేవుడు ఎటువంటి ప్రవర్తన కోరుకుంటున్నాడు? ఈరోజు క్రైస్తవ సమాజం ఎటువంటి ప్రవర్తనలో ఉంటుంది?
అలవాటుగా తరాలుగా లేదా శతాబ్దాలుగా లేదా దశాబ్దాలుగా తమ తాతతండ్రుల కాలం నుంచి ఒక విధానం ఆరాధనా క్రమం అంటారు. ఇప్పుడు మనమంతా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం అంటారు. ఇప్పుడు మనమంతా కలిసి కీర్తన పాడుదాం అంటారు. ఇప్పుడు మనమంతా కూర్చొని దేవుని వాక్యం విందాం అంటారు. అంటే రకరకాల విధానాలు వాళ్ళు ప్రవర్తించే విధానాలండి మరి డినామినేషనల్ సంఘాలలో మనకు కనబడుతుంటాయి. అవునా? చాలా సంఘాలు అందరూ మోకరిస్తారండి. ఆ మోకరించిన దగ్గర మీరు నమ్మరండి. కొన్ని సంఘాల్లో అయితే మెత్తటి దిండులు ఉంటాయండి సంఘాల్లో. ఎందుకు అంటే మోకాళ్ళు వేసినప్పుడు ఎక్కడైనా మోకారు కందిపోతాయి కాబట్టి అందరూ మోకరించాలి కాబట్టి వాళ్ళు ముందటి భాగంలో కాళ్ళ దగ్గర ఉన్న భాగంలో మెత్తటి దిండులు చిన్న దిండులు చూసే ఉంటారు మీరు ఇలాంటి సంఘాలు. నేను చూశాను. ఏమండి మోకరించేటప్పుడు అక్కడ అక్కడ ప్రవర్తించే విధానం, అలాగే పాటలు పాడేటప్పుడు కొంతమంది నిశ్శబ్దంగా ఉంటారు, కొంతమంది గెంతులు వేస్తుంటారు, కొంతమంది కేకలు వేస్తుంటారు, ఇలా రకరకాల విధానాలను మనం గమనిస్తూ ఉంటాం. ఇదంతా ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటనుకుంటున్నారు? మనం అక్కడ ప్రవర్తించే విధానమే ప్రవర్తన. అక్కడ మనం ఎలా ఉంటున్నాం అనేది, జీవం కలిగిన దేవుని మందిరంలో మనం ఎలా ఉంటున్నాం ఏమండి? ఏదో ఆలయంలో ఉన్న 3-4 గంటల సేపు అత్యంత పరిశుద్ధులుగా పవిత్రులుగా బయట సమాజానికి వేషధారణతో నిండిపోయి కనిపించే మనం, మనది నిజంగా పవిత్ర ప్రవర్తన అంటారా? నిజంగానే మనం గొప్ప ప్రవర్తనతో ప్రవర్తనాపరులుగా దేవుడు కోరుకున్నట్లుగా భక్తిని సంతరించుకున్నవారుగా మనం ఉన్నామనుకుంటున్నారా? దేవుడు కోరుకుంటుంది ఏంటో అనేది బైబిల్లో మనం చూడాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఏమంటున్నారండి ఆయన, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. మరి ఎలా ఎలా ఉండాలి? ఏ సంఘం అయితే కింద అంటున్నాడు చూడండి ఒక మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. అంటే ఏ సంఘంలో అయితే సత్యం ఉంటుందో, ఏ సంఘం అయితే ఆధారమై ఉంటుందో, సత్యానికి వాక్యానికి ఆధారమై ఏ సంఘం అయితే ఉంటుందో ఏమండి, ఆ సంఘంలో మాత్రమే, ఆ జీవం కలిగిన దేవుని సంఘంలో మాత్రమే జనులు క్రమముగా ప్రవర్తిస్తారు. అయితే ఇప్పుడు ఏదో విధానాన్ని మీరు మాకు నేర్పిస్తారా? అంటే చూసారు, బడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం అంతా కూడా క్లాస్ రూమ్స్కి చిన్నప్పుడు వెళ్ళగానే మన పుస్తకాలు అక్కడ పడేసిన తర్వాత అందరూ గ్రౌండ్లోకి రావాలి. ఎందుకంటే మార్నింగ్ ప్రేయర్, అక్కడ ఒక డ్రిల్ ఏంటది, స్టాండర్డైజ్ అటెన్షన్, అంటే వాళ్ళందరినీ క్రమపరచటం, ఆ తర్వాత ఒక గీతం పాడటం, ఆ తర్వాత ఒక ప్రమాణం చేయటం, ఆ తర్వాత వరుస క్రమంగా ఎవరి తరగతులకు వాళ్ళు వెళ్ళిపోవటం. ఇది బడులలో ఏమండి విద్యాలయాలలో జరిగే విధానం. అంటే వాళ్ళ ప్రవర్తన డిసిప్లిన్ అంటారు దాన్ని. ఏమండి అప్పుడు మీరు ఏమనుకుంటారు, అబ్బా చాలా డిసిప్లిన్ స్కూల్ అండి ఇది, మంచి డిసిప్లిన్ ఉన్న స్కూల్ అండి, అలాగే కదా మనం భావిస్తాం. అవును. అయితే ఇప్పుడు దేవుడు ఎటువంటి డిసిప్లిన్ సంఘాలలో కోరుకుంటున్నాడు? అంటే పాటలు పాడకూడదనా, లేదా గట్టిగా గళమెత్తి పాటలు పాడాలనా, లేదంటే అక్కడ మోకాళ్ళ మీద ఉండాలనా, లేదంటే ఆరాధన అయినంత వరకు నిలుచుండాలనా, ఎలా ఉండాలి? జీవం కలిగిన దేవుని సంఘము మనమే కదా. సంఘం, సంఘం అంటే ఏంటి? మనమే కదండి జీవము కలిగిన దేవుని ఆలయం. అంటే మన ప్రవర్తన ఆలయంలో సహవాసంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము, ఏ మనస్సుతో ఉంటున్నాము, దేవుడు కోరుకున్న విధానంలో ఉంటున్నామా లేదా అన్నది మనం ఆలోచించాలి. అందుకే ఏమంటున్నాడు, జీవము కలిగిన దేవుని సంఘములో జనుడు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను తిమోతి, నువ్వు ఈ సంఘాలన్నిటి నువ్వు హెచ్చరించాలి. ఎందుకంటే వీళ్ళకి తెలియదు జనులు ఎలా ఉండాలన్నది తెలియదు. ఈరోజు చూడండి డినామినేషనల్ సంఘాలలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధానం, ఒక్కొక్క పద్ధతి. నిలబడేవాళ్ళు కొంతమంది, కూర్చొని ఆరాధించేవాళ్ళు కొంతమంది, మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు కొంతమంది, కొంతమంది లేచేవాళ్ళు కొంతసేపు, ఏమంటే మోకరించేది కొంతసేపు, పాడేది కొంతసేపు. ఇదంతా కూడా ఏంటంటే అక్కడ జరిగించే ప్రవర్తన విధానం.
అక్కడే అలా ఉంటారండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నార్మల్. యదా తదగా ఏమండి, తనకు నచ్చినట్లుగా మనిషి మారిపోతున్నాడు. అంటే ఏదో ఆలయానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఏదో పవిత్రత ఉంది అన్న భావనతో మారినట్లుగా వేషాన్ని ధరించుకుంటాడంతే. నిజానికి దేవుడు కోరుకుంటుందా అన్న, ఏమండి ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు, ఏం జరగాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి ఈరోజు సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి ఎలాంటి మనస్సుతో వస్తున్నారు, ఎలాంటి విధానంలో వాళ్ళు ఉంటున్నారు అన్నది మనం చూడగలిగితే దేవుడు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు గాని వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. ఏమండి ఆయన జనుల కోసం ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మళ్ళా చదువుకుందాం. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి, అంటే వారంటూ ఒక విధిని ఏర్పాటు చేసుకొని ఆ వచ్చే విధానంలో నీ దగ్గరకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారేమో కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. అంటే ఇప్పుడు జనులు ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుకున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఇప్పుడు జనులు ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడో, వాడు రాదగిన విధముగా వాళ్ళంటే ఒక విధానాన్ని పందాను ఏర్పాటు చేసుకుని అక్కడికి రావటం, సిక్స్ స్టాన్ డ్రిల్ చేసినట్లుగా అక్కడికి రావటం, ఆ సమయం అంతటినీ గడపడం, మోకరించడం కొంతసేపు, నిలబడడం కొంతసేపు, కూర్చోవడం కొంతసేపు, పాడటం కొంతసేపు, తలదించుకోవడం కొంతసేపు, కన్నీరు పెట్టడం కొంతసేపు, ఇదా ప్రవర్తన? సంఘాలలో ఈరోజు క్రైస్తవులు జరిగించవలసిన విధానం ఇదేనా? దేవుడు అంటున్నాడు వారు వస్తారు, నీ ఎదురు కూర్చొని నీ మాటలు విందురు, ప్రసంగం వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. అంటే ఆయన కావలసినది నేను ఏ మాటలైతే చెబుతున్నానో ఆ మాటలను అనుసరించి ప్రవర్తించాలి, ఆ మాటలను అనుసరించి ప్రవర్తించేవారుగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏ విధానంలో వస్తున్నారు అన్నది కాదు. వాళ్ళు వచ్చి మోకాళ్ళు వేశారు కాబట్టి అయ్యో వాళ్ళు ముడుకులు నొప్పెడతానని నేను ఏదో జాలి పడతాను అనుకుంటున్నారా? లేదు వీడికి ఎంత పొగరండి నా ఎదురుగుండా కూర్చున్నాడు కాబట్టి కూర్చున్న వాళ్ళు చూసి దేవుడు ఆగ్రహం తెచ్చుకుంటాడనా? లేదు వీడు టోటల్గా వాడు పాశ్చర్, వాడు బాడీ అంతటినీ కూడా నిలబెట్టి నిలబడేవాడు ఉండి దేవునికి ఆరాధనలో పాల్గొంటున్నాడనా? అలా చూసే దేవుడు కనికరపడతాడనా? లేదంటే వాడి యొక్క ప్రవర్తన విషయంలో ఇష్టపడతాడనా? ఏమండి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావన్నది కాదు అక్కడ ఆయన చూసేది. నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావా, నువ్వు మోకాళ్ళ మీద ఉన్నావా, నువ్వు నిలబడున్నావా, నువ్వు కూర్చుండున్నావా అన్నది కాదు. రాదగిన విధంగానే వస్తారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఆయన దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంటే, దేని మీద ఆయన తన యొక్క నిఘా అంతటినీ పెడుతున్నాడంటే, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయం లాభం అపేక్షించుచున్నది. అంటే దేవుడు కోరుకున్న ప్రప్రథమమైనది ఆయన సన్నిధిలో వచ్చేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు ఎలాంటి ప్రవర్తన కావాలి అంటే సిట్ స్టాండ్ కాదు, ఏమండి కూర్చోవడం నిలబడడం కాదు, మోకాళ్ళలో ఉండడం కాదు, వంగటం కాదు, సాష్టాంగ పడడం కాదు. కొంతమంది అయితే సాష్టాంగ పడిపోతారండి వచ్చి, సాష్టాంగ పడేవాళ్ళు కూడా ఉంటారు. ముందు దేవుని సన్నిధికి రాగానే ముందు చెప్పులు తీసేసి వెంటనే బోర్లా పడిపోయి దేవుని దగ్గర, అలాంటి వాళ్ళు కూడా లేరా? ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. దేవుడు కోరుకుంటుంది అవా వాటి నా కోరుకుంటున్నాడు, నా మాటలు అక్కడ వినబడతాయే, వినబడిన మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి, నా చేయకపోతే మీ ప్రవర్తన సరి అయినది కాదు, మీ ప్రవర్తన మార్చుకోండి. అంటే పరివర్తన చెందాలి, మార్పు కావాలి. పరివర్తన అంటే ఏంటంటే మార్పు. ప్రవర్తనలో పరివర్తన కావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. దేవుడు కోరుకుంటుంది. దేవుడు ఏమి బైబిల్లో విధానం పెట్టలేదండి. దేవుడు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఈ విధానాన్ని అనుసరించండి అనే ఒక క్రమం బైబిల్ ఎక్కడైనా ఉందో? 66 పుస్తకాల్లో
లేదు, ఎక్కడా లేదండి. ఆయన సన్నిధికి వెళ్ళగానే మీరు మోకాళ్ళు ఉన్నారని కానీ, ఆయన సన్నిధికి వెళ్ళగానే మీరు కూర్చోవాలని కానీ, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మీరు అసలు కూర్చోవడానికి కూడా వీల్లేదు, నిలబడే ఉండాలని కానీ, ఈ విధి విధానాలు మనకేమీ లేవండి. మరి దేవుడు కోరుకుంటుంది ఏంటి? నాటి నుంచి నేటి వరకు మీరు ఏదైతే వింటారో ఆ విన్నవారు విన్న మాటల ప్రకారంగా చేసేవాళ్ళుగా ఉండాలి. అంటే దేవుడు వాక్యంలో ఏది వ్రాయించాడో వ్రాసిన వాటి ప్రకారంగా చేసేవాళ్లే ఆయన దృష్టిలో మంచి ప్రవర్తన గలవారు. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారు. ఏమంటే జైల్లో ఖైదీలను చట్టం శిక్ష విధించింది అనుకోండి, 5 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు ఇలాగా శిక్షలు విధిస్తుంటుంది. శిక్షలు విధించేటప్పుడు అండి వాళ్ళకి శిక్ష కూడా తగ్గిస్తుంటుంది. ఎప్పుడు వాళ్ళు ఒకవేళ 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారనుకోండి ఏదో నేరానికి, వారు అక్కడ కనుపరిచిన వాళ్ళ ప్రవర్తన సత్ప్రవర్తన అంటారు. అంటే ఏంటి? ఎవరితోనూ గొడవ పడకుండా చెప్పిన మాటలండి ప్రకారంగా వాళ్ళు చేసి అధికారులకు లోబడుండి ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, మౌనంగా ఉండడం కాదు అక్కడ, నిశ్శబ్దంగా ఉండడం కాదు అక్కడ. అక్కడ వాళ్ళకి ఇవ్వబడిన పనులన్నిటిల్లో ఎవరైతే క్రమంగా ఉండి సత్ప్రవర్తన చూపించి అధికారులు మెప్పు పొందుతారో అప్పుడు చట్టం వాళ్ళ శిక్షను తగ్గిస్తుందండి. అంటే 2 ఏళ్ళు తగ్గించవచ్చు, 3 ఏళ్ళు తగ్గించవచ్చు, 4 ఏళ్ళు తగ్గించవచ్చు, సకం శిక్షలను కూడా వాళ్ళు బయటకు వచ్చేయచ్చండి. మరి తమిళనాడు గవర్నమెంట్ విషయంలో మరి జయలలిత స్నేహితురాలుగా ఏమండి, జయలలిత శిష్యురాలు మనకు తెలుసు, శశికళ ఏమండి, ఆవిడ ముందుగానే విడుదల చేసేశారు. ఎందుకు? ప్రవర్తన బాగుంది అని. అంటే అక్కడ ప్రవర్తన బట్టి అధికారులను వాళ్ళు మెప్పించిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఎలాగైతే మేలులు కలుగుతున్నాయో, ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు దేవుని పనిలో ఉన్నవాళ్ళు కూడా దేవుడు పని కావాలి, ప్రవర్తన, జనులు ఎలాగూ ప్రవర్తించాలో. ప్రవర్తించాలంటే ఇది ఆదివారం 3 గంటలు మాత్రమే కాదండి. మరలా చాలామంది అనుకుంటారు ప్రవర్తన అనగానే ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు 3-4 గంటలు మనం చూపించవలసిన ప్రవర్తన కాదు. ఇది 3-4 గంటల నటన కాదు. ఇది మీ బ్రతుకులలో మీరు సంఘానికి వచ్చినప్పుడు కానివ్వండి, సంఘం నుంచి వెళ్ళినప్పుడు కానివ్వండి, సంఘానికి రాని మిగిలిన వారం రోజుల్లో కానివ్వండి, మీ జీవిత కాలంలో ప్రతిరోజు మీరు ఎలా ఉంటున్నారు అన్నదే దేవుడు గుర్తింపులోనికి తీసుకునే ప్రవర్తన. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. అంటే జీవము కలిగిన దేవుని మందిరంలో అంటే ఆదివారం మాత్రమే కాదండి, ఈరోజు ఎంతమంది అయితే సంఘంలోని సభ్యత్వాన్ని పొంది అంటే క్రీస్తునామంలో బాప్తీసం తీసుకుని క్రైస్తవులుగా చలామణిలో ఉన్నారో వాళ్ళందరూ యొక్క ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన అనేది దేవుడు చెప్పాడు బైబిల్లో. చూద్దరు కానీ చదువుతూ మీకు చదివిస్తాను అవన్నీ కూడా. వాటి ప్రకారం మీరు ఉంటున్నారా లేదా, వాటి ప్రకారంగా మీరు చేస్తున్నారా లేదా, అది ఎందాడు మీకు చదివించనేమని. వారు నోటితో ఎంతో ప్రేమను కనుపరుచుదురు కానీ నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. అంటే ఇప్పుడు ప్రవర్తన అనగానే దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు గుడికి వచ్చినప్పుడు కాదు, గుడికి రానప్పుడు, ఇంటి వద్ద ఉన్నప్పుడు 24x7 అంటే వారంలో 24 గంటలు 365 రోజులు మీరు మీ ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నారు, నేను కోరుకున్నట్లుగా జనులు ఎలా ఉండాలని నేను హెచ్చరిక చేశాను అలా మీరు ఉంటున్నారా? ఇదండి దేవుడు చేసే చెకప్. నటన కాదు. ఆదివారం ఆరాధనకు వచ్చేసరికి అందరూ ముసుగులు ధరించుకుని స్త్రీలందరూ కూడా అబ్బా నోటి మాటే రాదండి వాళ్ళకి, ఎంత మౌనం, ఎంత ప్రదర్శన. కొంతమంది అయితే తెల్లటి బట్టలు, కొంతమంది అయితే దించిన తల ఎత్తని ఆ వైనం ఎలా ఉంటుంది? ఆహా గొప్ప భక్తండి, మోకాళ్ళ మీద ఉంటారండి ఈయన, అసలు ఎగడండి ఈయన. ఇదా దేవుడు కోరుకున్న ప్రవర్తన? జీవం కలిగిన దేవుని ఆలయంలో జనులు ఎలా ప్రవర్తించాలో అన్నది దేవుడు చెప్పింది. ఆయన చెప్పిన మాటలను బట్టి ప్రవర్తన ఎవరు నా మాటల ప్రకారంగా ఉంటున్నారు అది దేవుడు చెక్ చేస్తున్నాడు. మీరక్కడ ఇచ్చే మీ దివ్యమంగళ రూపాలతో చూపించే 3-4 గంటల ప్రదర్శన కాదు అది, అది నాటకం అది. అవునండి, అక్కడ అంతా అందరూ కూడా భక్తులుగానే ఉంటాం కదండి, అందరూ చాలా ఉత్తములుగాను చాలా మంచివాళ్ళుగా ఉంటాం, కానీ మన అసలు రూపం బయటకు వచ్చిన తరువాత కనబడుతుంది.
వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు అక్కడే చూస్తున్నాడేమో, దేవుడు అక్కడే ఉన్నాడు కదా ఆలయంలో అనుకుంటున్నాడు. నో, ఎప్పుడు ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఆ జీవం కలిగిన దేవుని మందిరంలో సభ్యుడిగా ఉన్న నువ్వు ఏమండి, ఈరోజు చాలామంది మందిరాలుగా ఉన్నారు కదా, ఈరోజు చాలామంది ఆ జీవం కలిగిన దేవుని సంఘంలో సభ్యత్వం కలిగిన వారు ఉన్నారు కదా, అలా ఉన్న మీరు మీ ప్రవర్తన ఎలా ఉందో అని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఆ ప్రవర్తన నేను రాసినట్లుగా ఉందా, నేను కోరుకున్నట్లుగా ఉందా? వింటున్నారు ఇప్పుడు, మీరు వింటున్నారు, నేను చెప్పేది కూడా మీరు వింటారు. ఆ తర్వాత మీరు అలాంటి ప్రవర్తనతో ఉన్నారా? ఒకళ్ళు లేదా, ఆ ప్రవర్తన ఎప్పటివరకు నాకు లేదండి. అయితే వెంటనే మీలో పరివర్తన రావాలి, మార్పు రావాలి, మారాలి. మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆయన మాటలు విని మాటల ప్రకారంగా మీరు చేసేవారుగా ఉండాలి. అందుకే యేసుప్రభు ఒక మాట అంటున్నారు, మత్తయి రాసిన సువార్త 7:26 వచ్చిన చూడండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 7:26 యేసుప్రభు వారు అంటున్నారు, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున ఎవరైతే చెయ్యరో, చెయ్యని వాళ్ళ కోసం ఇప్పుడు మాట్లాడుతున్నామండి. చేసేవాళ్ళు ఉత్తములు, వెరీ గుడ్, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, దేవుని చేత మన్ననలు పొందేవాళ్ళు. ఎవరైతే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, చేయని వాళ్ళ కోసం చెప్తున్నాడు, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. అంటే చెప్పబడిన దేవుని మాటల ప్రకారంగా జీవించిన ప్రతి వాణిని దేవుడు ఏమంటున్నాడు, నువ్వు బుద్ధిహీనుడురా. అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యని వాళ్ళందరూ బుద్ధిహీనులే. అక్కడ మోకాళ్ళు వేసినాడు కూడా, గుడిలో 3 గంటలు కన్నీటి ప్రార్థన చేసిన వాడు కూడా, అక్కడ పులిపీట మధ్య ఉండి వాక్యం చెప్పిన వాడు కూడా, ఏం కావాలి దేవుడికి, ఏం చూస్తున్నాడు అంటే జీవం కలిగిన మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. అదే మొదట మనం చదువుకున్నాం. ఏమండి మొదటి మాట మనం ఏం చదువుకున్నాం ప్రసంగ గ్రంథంలో, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆ రోజు మందిరాలకి వెళ్ళేవారు, ఇప్పుడు మనమే మందిరం కదా, మరి మందిరంలో దేవుడు అనుకున్నట్లుగా ప్రవర్తన నీది ఉందా, ఎలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళుగా మనం ఉన్నాము అన్నది దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకవేళ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఉండకపోతే ఆయన ఏమంటున్నాడు, నువ్వు బుద్ధిహీనుడివి, నీ గతి ఏంటో తెలుసా, కింద చెప్తున్నాడు చూడండి. వాన వచ్చిందట, వరదలు వచ్చాయంట, గాలి విసిరి ఇంటి మీద కొట్టిందట, అప్పుడు అది కూలిపోతుంది, దాని పాటు గొప్పది. అంటే నీ భక్తి కూలిపోయింది అని అర్థం. అక్కడ రూపకాలం గారు చెప్తున్నాడు అంటే ఇల్లు కట్టుకున్నవాడంటే, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం చెప్పటం లేదా ఆయన, నీ భక్తిని కట్టుకుంటున్నావే, దేవునిలోనికి వచ్చిన తర్వాత క్రీస్తుని నమ్మిన తర్వాత నేను భక్తుడు నేను చెప్పుకుంటున్నావే, నీ భక్తి నిలబడుతుందా, నువ్వు భక్తుడిగా నిలబడుతున్నావా, గాలి వస్తుంది, వరదలు వస్తాయి, ఆ ఇంటి మీద కొడతాయి, అప్పుడు నీ భక్తి నిలబడాలి. ఎప్పుడు నిలబడతాయి, నువ్వు దేవుని మాటల ప్రకారంగా చేసేవాడు అయితే నీ ఇల్లు నిలబడుతుందా. ఆ పై మాటల్లో చెప్తాడు ఏమని, ఎవడైనా తన ఈ మాటలు విని దాని ప్రకారంగా వాటి చొప్పున జరిగించు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకునే వాడితో సమానం, వాడు బుద్ధిమంతుడు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరా ఇంటి మీద కొట్టినా, కానీ దాని పునాది బండ మీద కట్టబడింది కాబట్టి అది పడదు. అంటే దేవుని మాటల ప్రకారంగా విని చేసేవాడే బుద్ధిమంతుడు, చేయనివాడు బుద్ధిహీనుడు. వాడి భక్తి కూలిపోతుంది, అంటే వాడికి ప్రవర్తించే విధానం తెలీదు. అదండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అవునా, ఆలోచిస్తున్నారా మీరు, నిజంగా జనులు ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలి అంటే లేదు, బయట నుంచి ఇది అక్కడ ఆలయం కనబడేసరికి చాలామంది అండి బయట స్మోక్ చేస్తారు, ఆలయం వచ్చేసింది వెంటనే స్మోకింగ్ ఆపేసి సిగరెట్ కింద పాడేసి మందిరానికి తలదించుకొని వెళ్ళిపోతారు. ఇదే సత్ప్రవర్తన, ఇలా ఉండమని దేవుడు కోరుకున్నాడు. ఆలోచించండి, బయట నువ్వు అందరి మీద కోపగించి, అందరి మీద ద్వేషించి, అనరాని మాటలు అని ఇక్కడికి వచ్చి నువ్వు ముసుగు వేసుకొని మంచి గొప్ప ప్రార్థన కన్నీళ్లతో ఉంటే నిది భక్త, దేవుడు నీ భక్తిని ఆమోదిస్తున్నాడా, ఈ భక్తి చూపించే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు అనుకుంటున్నావు నేను చాలా బుద్ధిమంతుడిని అని, కానీ దేవుడు అంటున్నాడు నా మాటల ప్రకారంగా నువ్వు చేస్తేనేనయ్యా నువ్వు బుద్ధిమంతుడవు, బుద్ధిమంతురాలువి.
నా మాటల ప్రకారంగా చెయ్యని ప్రతివాడు బుద్ధిహీనుడు. నీ భక్తి కూలిపోతుంది, నీ ఇల్లు కూలిపోతుంది. అదండి ఆయన చెబుతున్నది. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన మాటల ప్రకారంగా చేయటం కదా కావాలి. ప్రవర్తన అంటే ఎలాంటి ప్రవర్తన కావాలి? జీవం కలిగిన దేవుని ఆలయంలో ఆయన నమ్మిన వాళ్ళకి ఎలాంటి ప్రవర్తన కావాలి? సత్ప్రవర్తన, సత్య సంబంధమైన ప్రవర్తన. అంటే నీ వాక్యమే సత్యము, వాక్య సంబంధమైన ప్రవర్తనతో వీళ్ళందరూ ఉంటున్నారా? మనమంతా ఉంటున్నామా? ఇది మనమంతా ఆత్మవిమర్శ చేసుకోవాలండి, చేసుకోవాలి. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. యాకోపత్రిక మొదటి అధ్యాయం, యాకోపత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని నుంచి చూద్దామండి. యాకోపత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం నుంచి, ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో ముఖాన్ని చూచుకొని మనుష్యుని పోలిన వాడు. వాడు బయటకు పోతాడు, మర్చిపోతాడు తన రూపాన్ని. తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోతారు అని 26వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడండి? ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడలవాని భక్తి వ్యర్థం. ఏంటంటే నోరు అంటున్నాడు ఇక్కడ, భక్తికి నోటికి ఏంటంటే సంబంధం? చాలామంది భక్తి అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నటన అనుకుంటున్నారు. ఏమండి, మొఖాళ్ళు వేయడం భక్తి అనుకుంటున్నారా? కన్నీళ్లు కార్చడం భక్తి అనుకుంటున్నారా? దేవుని దగ్గర రెండు చేతులు జోడించడం భక్తి అనుకుంటున్నారా? చాలామంది దగ్గర ఈ వేషాలు ఉంటాయి. అది వేషధారణ. వేషాలంటే ఏదో దేవుడు మనుష్యుడు మనలాంటి వాడు కాదండి. వీటికి చూచి మోసపోయి ఆయన కింద పడిపోవడానికి, అబ్బో ఎంత గొప్ప భక్తిపరుడో భక్తిపరురాలో అని అనుకుని మోసపోయేవాడు కాదు దేవుడు. నీ ప్రవర్తన ఎలా ఉందో ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. నిజంగా ఎవరిని భక్తులు అంటున్నాడండి ఆయన? ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల ఆ భక్తి వ్యర్థం. అంటే నోటుకొచ్చింది మాట్లాడడం, నోటుకొచ్చింది వాగటం, నోటుకొచ్చిందల్లా ఎవరి మీదైనా దోషణకరమైన మాటలు మాట్లాడటం. నువ్వు కన్నీళ్ళు గార్చొచ్చు, నువ్వు మోకాళ్ళు ఉండొచ్చు, నువ్వేమైనా చెయ్యొచ్చు, కానీ నీ నోటికి కళ్ళము లేదు. చాలామంది చూడండి సంఘానికి వస్తారు, అందరి మీద మాట్లాడతారు, లేరా? అబ్బో టోటల్గా 99% క్యారెక్టర్స్ అన్ని ఇలాంటివేనండి. అన్ని సంఘాల్లో ఏం పని వాళ్ళకి వచ్చి, వాళ్ళు వచ్చి చూస్తారు ఏం బట్టలు వేసుకున్నారు, వీళ్ళు ఎవరు, ఏంటి వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ కోసం ఏదో విన్నాను, ఏంటి నిజం చెప్పండి. అంటే అక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడేది దైవ సంబంధమైనవి కావు. మరేంటి? చెడ్డ మాటలు, పనికిరాని మాటలు, ఎదుట వ్యక్తిని దూషించే మాటలు, ఎదుట వానిపైన దోషాలు ఆరోపణ చేసే మాటలు, లేవరా ఇలాంటి వాళ్ళు? ఈ క్లబ్లు అంటే ఈరోజు సంఘాలు ఎలాగ అయిపోయింటే సోషల్ క్లబ్, రావటం, కూడుకోవటం, పనికిరాని మాటలు మాట్లాడుకోవటం, లేరా ఇలాంటి వాళ్ళు? ఎవరన్నారు వీళ్ళు భక్తులని? నువ్వు అనుకోవచ్చేమో, నీ అసలు రంగు తెలియక బయట వాళ్ళు మోసపోవచ్చేమో, అబ్బో ఈయన చాలా భక్తిపరుడండి, ఈమె చాలా భక్తిపరురాలండి అనుకోవచ్చేమో. దేవుడు అటువంటి వాడు కాడు. నీ ప్రవర్తన ఎక్కడ ఎలా ఉందో అన్నది కాదు, అసలు మొదటి నుంచి నువ్వు ఎలాంటి వాడో ఎలాంటి దానివని టోటల్గా చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నా మాటల ప్రకారంగా ప్రవర్తిస్తున్నావు, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు? నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాను కదా, మరి నోటికి ఏంట్రా కళ్ళెం పెట్టుకో? ఏం మాట్లాడుతున్నావు అక్కడికి వచ్చి? ఏమండి, ఆలయాలకు వచ్చి అసభ్యకరమైన విషయాలను గురించి మాట్లాడేవాళ్ళు లేరా? పురుషుల్లో లేరా? స్త్రీలలో లేరా? ఆలోచించండి, కుప్పలు తెప్పలుగా ఉన్నారండి వీళ్ళు. ఎవరన్నారండి వీళ్ళందరూ భక్తులని? ఏంటి వీళ్ళంతా కూడా గొప్ప ప్రవర్తనలో 100కి 100 మార్కులు సాధించిన వాళ్ళు దేవుని దగ్గర అనుకుంటున్నారా? అసలు దేవుడు వీళ్ళని ఖాతరు చేయడండి. దేవుని లెక్కలలో లేనివారు, అసలు నోటికే కళ్ళెం పెట్టుకోలేని వాడు ఏమనేశాడు? తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థం. అంటే ఒరి నీ భక్తి పోయిందిరా, నువ్వు భక్తి పరుడువి కావు, నువ్వు భక్తి పరురాలువి కావు. అంటే నువ్వు వాక్యం తప్ప వేరే ఏ విషయం మాట్లాడినా నువ్వు భక్తిహీనురాలువి, భక్తిహీనుడవి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవుని మాటలు మాట్లాడడానికి,
అవకాశం దొరికితే ఇద్దరు ఒకరితోనొకరు మాట్లాడుంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడే. అలా ఆలకించేటప్పుడు ఏం మాటలు మాట్లాడుకుంటున్నావు నువ్వు? పొరుగు సహోదరుడి కోసం మాట్లాడుతున్నావా? పొరుగు సహోదరీమణి కోసం మాట్లాడుతున్నావా? ఏది మాట్లాడుతున్నావో నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఉన్నావు కాబట్టి నీ భక్తి వ్యర్థం. చూసారా, మీకు మీరు భక్తిపరులు అనుకుంటే కాదు, మనకు మనమే భక్తిపరులు అని మనం సర్టిఫై చేసుకుంటే కాదు, దేవుడు మనల్ని భక్తి పరులుగా గుర్తించాలి. గుర్తించాలి అంటే వాక్యం చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నామా? సత్ప్రవర్తన అదే లేదా? పరివర్తన పరివర్తన తెచ్చేసుకో, మార్చేసుకో, నోటి కళ్ళెం పెట్టేసుకో, కనీసం భక్తిపరుడుగానే దేవుని దగ్గర ఉంటాం. ప్రవర్తన అంటే అక్కడికి వచ్చి పెద్ద గొంతెత్తి కేకలేయటం కాదండి. కొంతమంది చూడండి, ఓ కీర్తనలు పాడుతుంటే అండి నోటికి కళ్ళెం పెట్టుకోవద్దన్నాడు కదండి అని పెద్ద కేకలేసి పెద్ద పెద్ద స్వరంతో పాటలు పాడడం కాదు, పెద్దగా పాటలు పాడి చిన్నగా ఎవరి కోసమైనా తప్పుడు మాట మాట్లాడు అనుకో, నీ భక్తి వ్యర్థం. ఎందుకంటే వానొచ్చింది, వరదొచ్చింది, నువ్వు కూలిపోయింది నీళ్ళు, నీ పాటు గొప్పది పోతావు. ఏమండి భక్తి అనగానే ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం ఏది భక్తి అనుకుంటుంది? మోకాళ్ళ మీద ఉండవు భక్త, కన్నీళ్ళు పెట్టుకోవడం భక్త, దేవుని కోసం నిలబడిపోయి ఉండిపోవడం భక్త కాదు. భక్తికి అర్థం తెలియకుండా పోయింది ఈరోజు సమాజానికి. అందుకే దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి రాదగిన విధంగా వస్తున్నారు కానీ నేను చెప్పిన మాటల ప్రకారంగా వారు చేయటం లేదు. వాళ్ళ భక్తి నిష్ప్రయోజనం, వాళ్ళ భక్తి లేని వాళ్ళు, ప్రవర్తన సరిగ్గా లేని వాళ్ళు. వాళ్ళు నా సన్నిధిలో కనబడాలని వస్తున్నారా? నా దగ్గర నటించడానికి వస్తున్నారా? చూసారా దేవుడు ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 2:8-9 వచనాలు ఏమన్నాడు చూడండి, అసలు నీ నోరు ఎందుకు వస్తుంది? నీ నోటి కళ్ళెం పెట్టుకోమని ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఆ నోటి నిండా భయంకరమైన ద్వేషం, కపటం, మోసం, అన్యాయం, దీంతో కదండి చేస్తాం మనం. చేతులతో ఏం చేస్తామండి? అది తర్వాత. కానీ ముందు మాట, అగ్ని, పాతాళం యొక్క ఏమండి నిప్పు కణిక ఇక్కడే ఉంది, నాలుక మీద ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యాకోబు పత్రిక 2:8-9 మెట్టుకు నీ వలి నీ పొరుగు వాని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగా ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఏంటండి, ఎవరికైనా పక్షపాతం ఉందో? ఏమండి మనం చాలామంది పక్షపాతులండి. పైకి అందరు భక్తులు, భక్తిపరులు, భక్తిపరులు అంటారు కానీ పక్షపాతం, తమకు నచ్చిన వాళ్ళ పట్ల ఒక రకమైన పక్షపాతం, తమకు నచ్చని వారి పట్ల ఒక రకమైన పక్షపాతం. ఇటువంటి పక్షపాతం అన్నది ఒకవేళ క్రైస్తవుడిగా నీ దగ్గర ఉంటే, దేవుడు చూస్తున్నాడు అందరినీ స్కాన్ చేస్తున్నాడు, ఈ పక్షపాతం అన్నది నీ దగ్గర ఉంటే ఏమంటున్నాడు? మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవరగుదురు. పక్షపాతం ఉంటేనే పాపమా? ఏదో చేస్తే పాపం అని మనం అనుకుంటున్నాం. అబద్ధం ఆడేశాను, అయ్యో అంత పెద్ద పాపం, అది ఎలాగూ పాపమో, పక్షపాతం చూపించడం కూడా పాపం. చూసారా, పక్షపాతంగా మాట్లాడడం పాపం. అంటే పక్షపాత ధోరణి, పక్షపాత వైఖరి, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ సంఘాల్లో జరగట్లేదా మీరు చెప్పండి? ఏం సమస్యలు మా దగ్గరకు వచ్చే సమస్యలన్నీ ఇటువంటి సమస్యలేనండి. ఏమండి ఎప్పుడైనా ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టి ఎప్పుడైనా సరే సమస్యల కోసం కూర్చుందంటే అబ్బో లిస్ట్ వస్తుందండి, పెద్ద లిస్టు. ఏ సంఘం అయినా లేదంటే ఏ కోఆర్డినేటర్ అయినా ఏ ప్రిన్సిపల్ అయినా లేదంటే ఏ కళాశాల అయినా వీళ్ళ దగ్గర సమస్యలు లేదు అనుకోవడానికి లేదండి, అన్ని కళాశాలల్లో సమస్యలు. ఏం సమస్యలు? ఇదిగోండి నోటి సంబంధమైన సమస్యలు, ఒకరిపై ఒకరికి కక్ష, ఒకరిపై ఒకరికి పగ, ఒకరిపై ఒకరికి ద్వేషం లేవా, ఒకరిపై ఒకరికి పక్షపాతం. ఎవడైనా నోట కళ్ళెం పెట్టుకోకపోతే భక్తి గలవాడని అనుకున్నా నీ భక్తి వ్యర్థమని దేవుడు చెప్పాడే. ఇక 2 వచ్చేసరికి ఏమంటున్నాడు? వీరు ఒకవేళ పక్షపాతం కలిగిన వారై ఉంటే నీ పొరుగు వాడిని ప్రేమించాలని లేఖనం నీ దగ్గర నెరవేర్చడం లేదు కాబట్టి నువ్వు పక్షపాతివి. ఎందుకంటే ప్రేమ లేదు, ఎందుకు వాళ్ళ మీద కోపం? కొంతమంది చూడండి, కొందరంటే వాళ్ళకి ద్వేషం, కొందరంటే వాళ్ళకి ఎప్పుడు పడదు, వాళ్ళంటే ఎప్పుడు వాళ్ళకి అసహ్యం. దేనికి?
దేవుడికి లెక్క చెప్పాలి ఎనీబడి ఎవరైనా సరే ఏమండి వ్యక్తిగత సంబంధమైన పక్షపాతాలతో ఎవరు ఉన్నా దేవుడు అంటున్నాడు మెట్టుకు నీవలని పొరుగువానిని ప్రేమించమని లేఖనములో అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ కదా ఇది కదా ముఖ్యమైన వెరీ 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 ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఆజ్ఞ మరి ఈ ఆజ్ఞను మరిచిపెట్టి విడిచిపెట్టి ఏం చేస్తున్నారు మీరు నెరవేర్చిన ఎడల మీరు బాగుగా ప్రవర్తించేవారు నిజంగా మీరు ప్రేమిస్తే కానీ మీరు పక్షపాతము గలవారైతే అంటే ప్రేమించకుండా వాళ్ళ మీద ద్వేషం వాళ్ళ మీద కోపం వాళ్ళ మీద కంప్లైంట్ ఎప్పుడు ఏదో ఒక సమస్య వాళ్ళ మీద మీకు ఉంటే మీరు ధర్మశాస్త్రం వల్ల అంటే పాత ధర్మశాస్త్రం అని మీరు అనుకోకండి ఇప్పుడున్న చట్టం ఇప్పుడున్న లా దేవుని ఆజ్ఞ ప్రకారంగా క్షమించమని దేవుడు చెప్పాడు ఇప్పటివరకు విన్నారు కదా క్షమిస్తేనే కదా మీ విస్తారమైన పాపాలు క్షమించబడతాయి ఇవన్నీ వింటారు కానీ ఎవ్వరు ఎవ్వరిని క్షమించరు ఎందుకు క్షమించరు నేను క్షమించలేను ఏ ఏదో తీరని పక్షపాతం తీరని ద్వేషం తీరని కోపం నీ మనసులో ఎందుకు రగిలిపోతుంది అయితే నువ్వు ధర్మశాస్త్రం వల్ల అపరాధివి దేవుడు చెప్పేస్తున్నాడు నువ్వు అపరాధివి మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపము చేయువరగుదురు సిన్నర్స్ చూసారు ఎలాగంటున్నాడు ఏమండి నాలుగో అధ్యాయానికి రండి ఇప్పుడు నాలుగో అధ్యాయం యాకోబుపత్రం నాలుగో అధ్యాయం 11 వచనం నుంచి 11 12 వచనాలు సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి ఏమండి వీళ్ళు కూడుకున్నప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు ఒకడి మీద ఒకడికి విరోధం ఒకరంటే ఒకరికి పడని తత్వం లేదా ఏ సంఘాలలో లేవు చెప్పండి ఏ సహవాసాల్లో లేవు చెప్పండి ఏదో ఈ మధ్యన కూడుకోవటం ఆదివారం కూడుకోవటం ఈ కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల కుదరకపోయినా ఫోనుల్లో మళ్ళా కాంటాక్ట్ లేవని ఏం జరుగుతుంది ఒకరి మీద ఒకరికి కోపం ఒకరి మీద ఒకరికి ద్వేషం చూసారా ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుడి అసలు మాట్లాడకండి ఏం పని ఇంకొకరి కోసం మీరు మాట్లాడడానికి ఏం అవసరం విరోధంగా మాట్లాడకండి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చోడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రము నాకు తీర్పు తీర్చోడు ఏంటి వాక్యానికి తీర్పు తీరుస్తున్నావు నువ్వు అంటే ఎవరైనా నీతోటి సహవాసి నీతోటి పనివాడు నీతోటి జత పనివారైన వాళ్ళను గూర్చి ఒకవేళ నువ్వు తప్పుడు మాట మాట్లాడితే పక్షపాతంతో నువ్వు మాట్లాడితే ద్వేషం పెట్టుకుని పగతో కక్షతో నువ్వు మాట్లాడితే అంటున్నాడు దేవుడు నోట్ చేసుకోండి అందరూ ఏమని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు వాక్యానికే తీర్పు తీర్చేవాడు నువ్వు ఏమిటి వాక్యానికి ఎవడైనా తీర్పు తీరుస్తాడా అంటే యేసుప్రభుకే తీర్పు తీర్చేట అంత గొప్పవాడైపోయానమాట నువ్వు నువ్వు ఆడదానవైనా నువ్వు మగాడువైనా కదా బైబిల్ జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి ప్రవర్తన అంటే మోకాళ్ళు వేయడం దండాలు పెట్టడం వంగి వంగి ఏమండి ఇవ్వనుకుంటున్నావా ఎవరు చెప్పారండి భక్తికి పరాకాష్ఠ అనుకుంటున్నారు ఇలా చేయటమే భక్తికి నిదర్శనం అనుకుంటున్నారు తప్పు బైబిల్ చెప్పింది నువ్వు రాదగిన విధంగా నా దగ్గరకు వచ్చి అక్కడ వినబడిన మాటల ప్రకారంగా చెయ్యకపోతే నువ్వు భక్తిహీనుడివి నువ్వు బుద్ధిహీనుడివి నీళ్ళు కూలిపోద్ది నువ్వు భక్తి లేనివాడివి నీ నోరు జారి తప్పుడు మాట ఎక్కడ గురించి మాట్లాడినా పక్షపాతంగా ప్రవర్తించినా నువ్వు ధర్మశాస్త్రం విషయంలో నేరస్తుడివి నేరస్తురాలివి ఎంతమంది అలా ప్రవర్తించట్లేదు మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇలా ప్రవర్తించని వాళ్ళు ఎవరు ఏ సంఘంలో ఇటువంటి ప్రవర్తన ఉంది చెప్పండి అందుకేనండి క్రైస్తవుని ప్రవర్తనలో రావలసిన పరివర్తన ప్రవర్తన 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 అంటే ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా పక్షపాతం చూపించి ఇష్టానుసారంగా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తమ భక్తిహీనతను చూపించి సహోదరుల మీద ప్రేమ లేకుండా అన్యాయంగా మాట్లాడి వాక్యానికే తీర్పు తీర్చేటంతటి స్థాయికి దుర్మార్గులుగా ఎదిగిపోయిన వీళ్ళు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళ భక్తుల దేవుడు ఒప్పుకోడండి వాళ్ళని దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు నువ్వు ఇంటి దగ్గర ఉన్న ఫోన్లో ఎవరి కోసం డిస్కస్ చేస్తున్నావు కొంతమంది చూడండి పని పాట లేక ఎప్పుడు చూచిన పొరుగు వారిని గూర్చి ఫోన్ కాల్స్ పొరుగు వారిని గూర్చి అంశాలు మాట్లాడడం ఏమైంది ఏంటి విశేషం విషయాలు నాకు తెలియాలి ఉత్తరా మానుకోండి మీరు బైబిల్ ప్రకారంగా మారండి పరివర్తన చెందండి పరివర్తన రావాలి మీలో దేవుడు కోరుకుంటున్నాడు ఇవి నా మాటలు కావే
మనమంతా మీరు నేను అందరం వాక్యము ముందు ఈ విధంగా ఉండాలని జీవం కలిగిన దేవుని మందిరంలో జనులుగా మనమంతా ఎలా ప్రవర్తించాలని విషయాన్ని దేవుడు రాయించాడు. లోక సంబంధులైన వారు దేవుని జ్ఞానం అర్థం కాక ప్రవర్తన అంటే మోకాళ్ళు వేయడం అనుకుంటున్నారు, కన్నీళ్లు పెట్టడం అనుకుంటున్నారు, వంగి పొరలడం అనుకుంటున్నారు, దండాలు పెట్టడం అనుకుంటున్నారు. ఇది కాదండి, జనులు ప్రవర్తించే విధానం అది కాదండి. దేవుడు అక్కడ చెప్పిన మాటలు వాక్య ప్రకారంగా ప్రవర్తించువాడు. నోటిక కళ్ళం లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడే ఎలా నువ్వు భక్తిపరుడు అవుతావు? కాలేవు. దేవుడు వాక్యానికి తీర్పు తీర్చేవాడు అంటున్నాడు చూడండి. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించేవాడు ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? హూ ఆర్ యూ? దేవుడు అంటున్నాడు, వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు, ఈమె చెడ్డది, ఆమె చెడ్డది, ఇలా వ్యక్తుల కోసం చెడ్డగా మాట్లాడే ప్రతి ఒక్కరూ. దేవుడు అడుగుతున్నాడు, వాక్యం అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. పరుడు 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 వాడు నీకు పరాయి వాడు, వాడు నీ సహోదరుడు, వాడు అన్నిటికంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ప్రేమించాలని కదా. నువ్వు క్షమించవు, ఎవరిని ప్రేమించవు, అందరి మీద ఎప్పుడు చూచినా ఇవే మాటలు, ఇవే తర్కనలు. ఇదేనా జీవం కలిగిన దేవుని మందిరంలో మనుషులు ప్రవర్తించే విధానం? కాదండి, ఇది కాదు, మారాలి. ఈరోజు సమాజంలో తాము క్రైస్తవులను చెప్పుకునే ప్రతి ఒక్కరు ఈ ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరో మా పెద్దలు పెట్టారండి, వచ్చి రాగానే అంత నిలబడి ప్రార్థన చేయాలండి, ఆ తర్వాత మోకాళ్ళుని పాట పాడాలండి, ఇవి కాదు సంఘంలో ఆచరించవలసిన ప్రవర్తనా విధానాలు. ఇవి కావు. ముందు నువ్వు పరివర్తన చెందు, మారు. దేవుడు నిన్ను మారమంటున్నాడు. ప్రవర్తన అంటే నీలో నువ్వు, నిన్ను నువ్వు మార్చుకో. ఆయన రాసినట్లుగా, ఆయన చెప్పినట్లుగా, ఆయన వాక్యంలో ఉన్నట్టుగా నువ్వు ఉన్నావా? ఏమండి? లేదా వాక్యానికే తీర్పు తీరుస్తున్నావు నువ్వు? ఏమండి? అందుకే ఏమంటున్నాడు 12వ వచనంలో, నువ్వు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ఏళ్ళ ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు కాక న్యాయము విధించేవాడు అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించేవాడు ఆయనే రక్షించుటకు నశింప చేయటకు. తప్పు చేస్తే శిక్ష ఆయన వేస్తాడు, మంచి చేస్తే తీర్పు తీర్చి ఆయనకి జీతాన్ని ఇస్తాడు. ఆయన పని, నీకేమవసరం పక్షపాతం చూపించటంలో, వ్యక్తుల గురించి తప్పుగా నోటి కళ్ళెం పెట్టుకోకుండా మాట్లాడడంలో, సహోదరుని క్షమించలేక ఎదుటివాడిని దూషించే మాటలను మాట్లాడడం, అవునా, పొరుగు సహోదరుడితో వాళ్ళని గురించి చర్చించటం, ఇవన్నీ నేరాలు, ధర్మశాస్త్రకు విరుద్ధమైన పాపాలు. మర్చిపోకండి, మీరేమనుకుంటున్నారు, పాపాలు ఇవన్నీ పాపాలు. ప్రవర్తన కానీ ఇంకేనేది కొత్త ప్రవర్తన చెప్తారు కావాలండి ఈ రోజు నుంచి? ఆహా, ఈ విధంగానైతే సంఘాల్లో మనం ప్రవర్తించాలేమో, నూతన విధానం అనుకుంటున్నారేమో. నూతన విధానమే కానీ మీరనుకున్న ఈ వేషధారణ శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, మీ గుణానికి సంబంధించినది, మీరు ఎలా ఉండాలో అన్నది ఇక్కడ. ఇంకో మాట చదువుదామండి, ఇంకొక మాట చదువుదాం. హెబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రిల్ పత్రిక 10వ అధ్యాయం 24-25, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు చాలా మంది మానేసుకుంటున్నారు. ఇవన్నీ మానేసుకుంటున్నారు. సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ భయంకరమైన దినం సమీపించిన సూచన కొలది. మరి ఎక్కువగా మీరు అలా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రవర్తనలో ఉంటూ, ఎస్, ప్రేమ చూపుటకు, మంచి కార్యాలు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పండి. ఏమండి? ఒకరినొకరు కార్యక్రమాలు చేయడానికి పురుకొల్పమన్నాడండి. అంటే సత్కార్యములు చేయడానికి అంతేగాని, ఒకరిని పనిలో నుంచి ఎలా తప్పించేయాలి, ఒకరి పని లేకుండా ఎలా చేయాలి, ఒకరి పని నుంచి ఎలా కిందకం దించేయాలి కాదు. ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో పనివాళ్ళు. ఎవరైనా దేవుని దృష్టిలో అందరూ సేవకులు, చిన్న పెద్ద అందరూ. అలాంటి వాటిని పక్కకు పెట్టి ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలెను. ఏమండి? రేపుకోవాలన్నాడు. ఏమని? ఒకవేళ ఎవరైనా పని చెయ్యలేకపోతే వాళ్ళు పని చేసేటట్టుగా వాళ్ళని రేపండి. అంతేగాని పని చేస్తున్న వాళ్ళు పని మాన్పించేటట్టు కాదు, పనిలో ఉన్నవారిని తప్పించేటట్టు కాదు, పని చేయ సమర్థులను అసమర్థులుగా ఎంచటం కాదు.
చూసారా, దేవుని వాక్యం, దేవుని మాటలు, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన హృదయం నిష్కల్మషంగా ఉండాలి. వ్యక్తిగతమైన దోషాలకు, వ్యక్తిగతమైన ఆరోపణలకు, వ్యక్తిగతమైన పక్షపాత వివాదాలకు ఇందులో సంబంధం లేకుండా దేవుని పని, దేవుని పని అనగానే అందరికీ అవకాశం, అందరికీ అవకాశం. ఒకరినొకడు పురుకొల్పాలి. ఒకళ్ళు ఎవరైనా పనిలో వెనకబడితే భక్తిహీనులుగా వెనకబడ్డం కాదు, వాళ్ళని దోసేయండి. కానీ నిజముగా ఒకవేళ పని చేయడానికి అవకాశం కావాలి అనుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఒకవేళ మీరు ఉంటే మీరు పురుకొల్పేవాళ్ళు కాదు, మరులు కొల్పేవాళ్ళుగా ఉన్నారు, వాక్యానికి విరుద్ధంగా ఉంటున్నారు. అందుకే అంటున్నాడు, ప్రేమ చూపుటకును సత్కార్యములు, దేవుని సంబంధమైన వాక్య కార్యక్రమములు చేయుటకు ఒకరిని ఒకడు పురుకొల్పండి. నీవు పనిలో ఉంటే నీతో పాటు మరో 10 మంది పనిలో ఉండేటట్టు చేయి. అంతేగాని నేను ఒక్కరినే పనిలో ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు పనిలో ఉండకూడదు, ఇటువంటి పక్షపాతం ఉందా? అయితే నువ్వు దేవునికి విరోధం, అయితే నువ్వు దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించడం లేదు, నువ్వు ఇసుకలో ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడివి. ఎందుకంటే వాక్య ప్రకారంగా దేవుడేమి ఎలా ఉండమన్నాడు కదా, మరి మీరు ఎలా ఉంటున్నారు? దేవుడు ఉండమని ఎలా చెప్పాడు, మీరు ఉంటుంది అలా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరు భక్తి పరులు చెప్పండి, ఎవరు దేవుని దృష్టిలో యోగ్యులు, సత్ప్రవర్తన కలిగిన వారు మీరు చెప్పండి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇలాగా. అవునండి, ఈరోజు అన్ని సంఘాలు, అన్ని ప్రాంతాలు ఇవి పాలిటిక్స్. ఏమండి, ఏ సంఘాల్లో పాలిటిక్స్ లేవు చెప్పండి? ఒక ట్రెషరర్ కావాలి అంటే వీడు కులపస్తుడే కావాలి. ఏమండి, ఆఖరికి కుల రాజకీయాలు కూడా సంఘాలని ఎంటర్ అయిపోయి, వాడు పాస్టర్, ఇదంతా మాదిక సంఘం అయితే మాదిక పాస్టర్ కావాలంటే దానికి, ఇదంతా మాల సంఘం అయితే మాల పాస్టర్ రావాలి, ఒకళ్ళు కమ్మ సంఘం అయితే కమ్మ పాస్టర్ రావాలట. ఆహా, ఏంటి పక్షపాతం? రే, నరకానికి పోతారా మీరు అందరూ? అందరూ కట్టకట్టుకుని నరకానికి పోతారు. కుల రాజకీయాలు, పక్షపాత ధోరణి. అంతేగాని ప్రేమ లేదు, సహోదరుని మీద ప్రేమ లేదు. ముఖ్యమైన ఆజ్ఞ ధర్మశాస్త్రంలో అదే కదా, నీ సహోదరుడు తప్పే చేశాడు పోనీ క్షమించు, క్షమించు. నీ మనసులో కపటం నింపుకొని, నీ మనసులో పగ పెట్టుకొని, ఏమండి ఎలాంటి వాళ్ళు ఉన్నారండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా అండి? చూద్దండి, ఒక కొన్ని మంచి మాటలు మీకు చూపిస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:31-32 చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:31-32 సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇది ప్రవర్తన. జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి? నీ మనసులో కోపం పెట్టుకుంటున్నావు, నీ మనసులో ద్వేషం పెట్టుకుంటున్నావు, నీ మనసులో ఏమండి క్రోధం పెట్టుకుంటున్నావు, అల్లరి చేస్తున్నావు, దోషణ మాటలు మాట్లాడుతున్నావు. ఏమండి, ఒకరు చూడండి, ఎప్పుడు చూడండి, ఈ పొరుగు వారిని గురించి దోషణకరమైన మాటలు. వాళ్ళు మంచివాళ్ళు కారు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు. అవసరమా? నువ్వు మంచోడువా? ఎదుట వారి పట్ల నేరాన్ని చూపే నువ్వు అదే విషయంలో నేరస్తుడివి, నేరస్తురాలివి. కనుక ఎదుటివాడు చెడ్డోడైతే నీకేంటి, మంచోడైతే నీకేంటి? వాక్య విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఖండించు, గద్దించు. అవునా? ఇవన్నీ కాకుండా ఏమండి మనుషులు చూసారు ఎలా మారిపోయారు? సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించి వదిలేయండి. ప్రవర్తన అంటే ఇది. వీటన్నిటినీ విడిచిపెట్టిన వాడు నిజంగా ప్రవర్తించేవాడు వాక్య ప్రకారంగా. వాక్య ప్రకారంగా వినేవాడు కాడు గొప్పవాడు, ఈ వాక్యంలో రాయబడిన దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు. ప్రవర్తించేవాడు అంటే నీలో ద్వేషం ఉండకూడదు, నీలో పక్షపాతం ఉండకూడదు, నీలో కోపం ఉండకూడదు, నీలో దోషం ఉండకూడదు, నీ సకలమైన దుష్టత్వం ఉండకూడదు. విసర్జించాలి అంటుంది వాక్యంలో, ఇలా ఉండాలి. క్రైస్తవులైన వారు సంఘంలో ఎలా ప్రవర్తించాలని బైబిల్ చెబితే కపటంతో, క్రోధంతో, దుష్టత్వంతో, సమస్తమైన కుళ్ళు ఈ శరీరంలో, ఈ మనస్సులో నింపుకొని దేవుడి దగ్గర భక్తిగా ముసుగేసుకుని ఆహా ఏం ప్రార్థన, ఏం భక్తి. నీలాంటి నాలాంటి వాళ్ళు అమాయకులు మోసపోతారు. ఆహా ఈ సహోదరి మణి ఎంత గొప్ప భక్తి పొర్రలు, దొంగది భక్తి పొర్రలు కాదు, దొంగ కేడి నంబర్ 1 వీడు, వీడు బడాచోర్. ఏదో తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం దేవుడి దగ్గర ఓ బైబిల్ గుండెలకు హత్తుకొని అబ్బా ఎవరు లాగినా బైబిల్ వదలను అన్న నీ భక్తి ప్రదర్శన. మోకాళ్ల మీద ఉండి మోకాళ్ళ అంతా కూడా చెప్పలు అరిగిపోయినట్టుగా పెద్ద నల్లటి మచ్చలతో ఆహా ఎంత గొప్ప భక్తి, ఇవన్నీ లేనిది ఎందుకురా, ఎక్కడెన్ని మచ్చలు ఉంటే నీకేంటి, దేవుడికి ఎందుకు? కాళ్ళ మీద మచ్చలు ఉన్నాయి,
మోకాళ్ళ మీద ప్రార్థన చేసి మోకాళ్ళ మీద మచ్చలున్నాయి, మో చేతుల మీద ప్రార్థన చేసి ఓ వంగి వంగి మో చేతుల మీద మచ్చలైపోయి, ఇదా దేవుడు చూసేది? అర్థం తెలియకుండా పోయిందండి సమాజానికి. అందుకే పరివర్తన కావాలి. దేర్ ఇస్ నీడ్ టు చేంజ్. అవును, దేర్ ఇస్ నీడ్ టు చేంజ్. వీళ్ళందరూ మారాలి, మార్పు రావాలి. అవసరత ఉంది, మార్పు చెందవలసిన అవసరత ఉంది. పరివర్తన, ప్రవర్తన అంటే లోకం చెప్పిన ప్రవర్తన కాదు, బైబుల్ చెప్పిన. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది ప్రవర్తన అంటే నడవడం అంటే బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పినట్టు నడుచుకోవటం. నువ్వు బయటికి వేషధారణతో భక్తితో గొప్పగా దేవుని మాటల చేత అలంకరించుకుని మాట్లాడడం కాదు. నోటి వెంబడి తీయని మాటలు బయటకు మాట్లాడుతూ లోపల కపటమైన పక్షపాతంతో నువ్వు ఎదుట వాళ్ళని దూషించడం ద్వేషించడం కాదు. మానేయాలి ఇవన్నీ. విసర్జించుడి అన్నాడా? ఇంకేమంటున్నాడు? ఒకరి ఏళ్ళ ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. మీరే మంచోళ్ళ, మీరు క్షమించడానికి ఏమండి? నేనే తప్పు చేయలేదు, ఉత్తమోత్తముండని ఏ ఆడదాన్నైనా ఏ మగాడినైనా చేయత్తమనడు ఎనీ బడి, ఏ చర్చికి వెళ్ళిన వాడైనా సరే. నోబడి, ఎవ్వడు లేడండి, ఎవ్వడు ఉండడు. నువ్వు గొప్పడు ఏదో యేసుప్రభు రక్తం ఎందుకు, ఆయన చావటం ఎందుకు? నువ్వే మహాత్ముడు, నీతిమంతుడివి. మరి నువ్వు నేరస్తుడు అయినప్పుడు, నువ్వు ఏదో విషయంలో దోషి అయినప్పుడు ఎదుట దోషి కోసం నీకెందుకు, ఎందుకు, ఏమవసరం అడుగుతున్నాడు. అందుకే అందుకే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించండి. క్షమాపణ లేదా? క్షమించలేవా? ఎందుకు క్షమించలేవు? నేను క్షమించను, నేను క్షమించను, నా మనసుకు క్షమ రాదు. దేవుడు తీర్పు తీర్చేవాడు, పైనున్నాడు అధికారి. ప్రతి వానికి వాని వాని లెక్క చొప్పున తెలుసు కదా, మేనే మేన టెకేల్ వేసేస్తాడు అందరికి, అందరికీ కొలత. ఇది నువ్వు నేను చిన్న పెద్ద అబ్బే ఆడా మగ ఏ తేడా లేదు, అందరిని త్రాసులో పెడతాడు. రే నువ్వు తూగుతావా? నేను చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు ప్రవర్తించేవాడు అయితే సరిపోతుంది, నువ్వు బుద్ధిమంతుడు, నీలో నిలబడతాది, నీ భక్తి నిలబడతాది. లేదు, నేను చెప్పిన మాటల ప్రకారంగా ఒక నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు బుద్ధిహీనుడురా, బుద్ధి లేని వాడవి. వరదొచ్చి వానొచ్చి నీ ఇంటి మీద కొడితే కూలిపోద్దరా నీ ఇల్లు. అది యేసు చెప్పిన మాట. ఏమండి కరుణాహృదయులే ఉండమంటే ఏంటండి? కరుణ లేని వారుగా ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళ మధ్య ఏమండి కొన్ని సందర్భాలు సమస్యలు తీర్చడానికి సంఘాల మధ్యకు వెళ్ళి, ఏమండి విజయవాడలో ఒక సంఘానికి వెళ్ళానండి, ఎందుకు పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. అక్కడ ఉన్న కళాశాలలు రెండు సంఘాలు పక్క పక్కనే ఆరాధన జరుగుతున్నప్పుడు రెండర్రా, ఇప్పుడు వాళ్ళు కూడా ఈ మాటలు వింటుంటారు, వినండి. ఆ రోజు కూడా మిమ్మల్ని హెచ్చరిక చేశాను, వినలేదు. రండి, ఎందుకు ఈ ద్వేషాలు ఎందుకు మన కమాన్? ఏమండి గంట సేపు దేవుని వాక్యం వాళ్ళకి చెప్పి రెండర్రా ఒక్కటిగా ఆరాధించండి అంటే అంతా అయిపోయిన తర్వాత చివరిగా వాళ్ళు వచ్చి నా దగ్గరికి విజ్ఞాపన ఏం చేస్తుంది తెలుసండి, మేము కలిసి ఆరాధన చేయలేండి, చే అనుకున్నాను, చే. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ముఖం చూడబుద్ధేలేదండి నాకు. కారణం, దేవుని వాక్యానికి గౌరవించని వాళ్ళు నేనెందుకు గౌరవించాలి? గౌరవించాలి నేను వాళ్ళని? వాళ్ళు యూనివర్సిటీ కింద ఉంటే వాళ్ళు ఎవరైతే నాకేంటి? ఐ డోంట్ కేర్, నాకు అనవసరం. కారణం, దేవుని మాటలు ఇంతసేపు కష్టపడి గొంతు చించుకుని దేవుని మాటలు చెప్పి కలిసి ఉండండిరా, ఎందుకర్రా ఈ ద్వేషాలు? క్షమించుకుందాం. ఒకటిగా కలిసి ఉండడంలో మనకున్న మనం నష్టపోయేది ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రేమ మనం పాటించొద్దా? అన్నీ విన్నారండి, గట్టిగా తిన్నారండి, ఎందుకంటే బాగా తిన్నారు కదండి, బాగా వండించారు. అంతా అయిపోయిన తర్వాత నేను కారెక్కిపోయి వెళ్ళిపోతానని సైమికి వచ్చి దగ్గరకు వచ్చి మేము వేరుగానే ఆరాధన చేసుకుంటామండి. పోతారు నరకానికి, రాసుకోండి మీరు. దేవుని మాటను గౌరవించని ఏ ఒక్కడైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని వాక్యాన్ని వినేవాడు కాదు గొప్పవాడు మీరు అనుకుంటున్నారు. ఓ ఆరాధన వచ్చేసరికి ముసుగులు వేసుకొని వినటం అనుకుంటున్నారా? ఏదో వచ్చేసరికి లైవ్ పెట్టేసుకొని కథ కథ పద బైబిల్ తెరుచుకో, పద పెన్ అయితే పుస్తకం అయితే రాసేసుకుందాం. ఇది వేషధారణ, హిపోక్రిట్స్ మీరందరూ కూడా. అదో అటువంటి భక్తి దేవుడు ఎంచడో. వాక్యాన్ని గౌరవించండి. నీ శత్రువే,
వాణ్ణి కీడే చేశాడు. అయితే యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనను తన కీడు చేసినను తలంచిన ఎడల క్షమించు. నీకే కీడు చేశాడు. ఎవడైనను తనకు హాని తలపెట్టానని అనుకుంటే క్షమించు. అదే కదండి అన్నాడు. యాకోబు పత్రికలో కూడా అదే అంటాడండి ఆ మాట. ఒకవేళ ఎవడైనా ఒకవేళ మీకు సమస్య తెచ్చాడు అంటే నీ క్షమించడం కదా, నీకు గొప్పతనం ఉంది, ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తన నీకు అనవసరం. పైకి మాత్రం నువ్వు ఒక భక్తిపరుడువి, నువ్వు ఒక సేవకుడువు, సేవకురాండ్రువి. ఓ గళమెత్తి పాట, చేతిలో బైబిల్, ఓ దేవుడికి దీర్ఘమైన ప్రార్థన, ఎందుకు ఈ వేషధారణ? వద్దు, మానేయండి, మానేయండి. దేవుని మాటను గౌరవించని ప్రతి ఒక్కరికి సంభవించే గతి ఏంటో తెలుసా? మీ భక్తి కూలిపోతుంది, మీ భక్తి ఎన్నికకు రాదు, మీరు సంఘములో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు, నేర్చుకోలేదు. ఎంత చెప్పినా మీరు వినరు, మూర్ఖులు మీరు, వినరు. అంటే దేవుని మాట అంటే పట్టింపు లేనితనం, దేవుని మాట అంటే గౌరవం లేనితనం, భయం. దేవుడు మాట వింటే వణకాలండి, వణకాలి. దేవుడు చెప్పాడు అంటే వెంటనే వణికి దాని ప్రకారంగా చేయాలి. ఇది జనులు ప్రవర్తించే విధానం. మరి మీరెలా ఉన్నారు? కొలసీ పత్రిక 3:8 తర్వాత 12-16 చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దోషణ, మీ నోట భూతులు అని వీటన్నిటినీ వేసి విసర్జించండి. ఇటు సంఘంలోనే ఇంకా మేము ఉన్నామని ఆలోచిస్తారేమో కానీ లేదంటే ఒకరికి కరిచేసుకుంటారు, కొట్లాడుకుంటారు. ఎన్ని సంఘాల్లో కొట్లాటలు జరగలేదు, ఎన్ని సంఘాల్లో భయంకరమైన భూతులు మాట్లాడుకొని ఒకరికి నిందించుకోలేదు చెప్పండి. అంటే ఇదా దేవుడు కోరుకున్నది? ఇదా సంఘంలో జనుడు ఇలా ప్రవర్తించాలని దేవుడు కోరుకున్నాడా? ప్రవర్తన అనగానే ఎవరో ఫెలోషిప్ వాళ్ళు, డినామినేషన్ వాళ్ళు చేసేది కాదు ప్రవర్తన. వాక్య ప్రకారంగా ప్రవర్తించటమే సత్ప్రవర్తన. నీ నటన ఎవడకు కావాలి? నీకంటే మించిన హాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లు చాలా మంది ఉన్నారు, ప్రపంచంలో ఆస్కార్ గ్రహీతలు ఉన్నారు. వాళ్ళు ఏడవమంటే ఏడిచేస్తారు, నవ్వమంటే నవ్వేస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు నటనలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు. ఈ నటన నిన్ను బాగు చేయదు, ఈ నటన నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. భక్తి మనస్సులో నుంచి రావాలి. నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా నీ క్రియల్లో కనబడాలి. మాటల్లో ఎవడకు కావాలి? ఐ లవ్ యూ బ్రదర్, బయటకు అన్నావు, కానీ క్రియేది? సహోదరులారు, మీ ఇద్దరు కలిసి పొండారు, ఎందుకు గొడవ అంటే? నో, మీరు ఎన్నైనా చెప్పండి, నేను కలవలేనండి ఆయనతోని. మరి ఎవడవు నువ్వు, ఎవడవి? ఇంకా నీ మనసులో ఏముంది చదవండి. కొలసీ పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపం, ఏమంటే ఏదో కారణం చెప్తారు. ఎందుకు నువ్వు కలవ అంటే కోపమైనా చెప్తారు, ఆగ్రహమైనా చెప్తారు, ఏదో దిక్కుమాలిన కారణం ఒకటి చెప్తారు. ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దోషణ, ఏమంటే అందరినీ దూషించటం. వీళ్ళకి పని పాటు లేదండి. వాళ్ళ మీద దోషణ, వీళ్ల మీద దోషణ, వీళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు. నాలుక కోసేస్తాడు దేవుడు, చెప్తున్నాను. తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు మాటలు, ఎవరిని గూర్చి ఎవరు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కీప్ యువర్ మౌత్ షట్, నోరు మూసుకొని ఉండాలి. నువ్వు నోరిప్పితే దేవుని మాటలు మాట్లాడు, అది ప్రయోజనకరం. అంతేగాని పొరుగురున్న సహోదరుడు కోసం మాట్లాడడం, పొరుగురున్న సహోదరి కోసం మాట్లాడడం ఏం అవసరం నీకు? చాలామంది ఉన్నారు, చాలామంది సంఘాల్లో, ఇలా అన్ని సంఘాల్లో, అన్ని సంఘాల్లో ఇంక్లూడింగ్ దిస్ చర్చ్ ఉన్నారు అందరూ. మార్చుకోండి సత్ప్రవర్తన. సార్వత్రిక దేవుని సంఘంలో జనుడు ఎలా ప్రవర్తించకూడదు, దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించండి. క్షమించండి, తప్పు చేశారు, తప్పు చేశారు, క్షమించండి, మన్నించండి. ఏమండి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా వాడిని మార్చండి. ఇవన్నీ చెయ్యకుండా కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దోషణ ఇవన్నీ చేస్తుంటే 12 అంటాడు చూడండి. కాగా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులను ఉన్నారని వారికి తగినట్లుగా జాలి కలిగిన మనస్సు. ఎందుకు జాలి లేదు వాళ్ళంటే? మీరు ఎన్ని చెప్పండి, వాళ్ళంటే కోపం అండి నాకు. కోపమా? దేనికి వచ్చేస్తుంది కోపం? దేనికి వచ్చేస్తుంది కోపం నీకు? జాలి కలిగిన మనస్సు, ఇది ప్రవర్తన, ఇవి ఉండాలి. జీవం కలిగిన దేవుని సంఘంలో నేను సభ్యుడిని చెప్పుకునే సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఏ సభ్యుడికైనా ఇవి ఉండాలి. ఏమిటది? జాలిగల మనస్సు. దయ రాసుకోండి మీకు ఒకటి. ఎందుకంటే బైబిల్ చదివే అలాంటి అలాగా మంచి బుద్ధి సుబుద్ధి మనకు లేదు. కనీసం రాసుకొని రోజు జపం చేసినట్లుగా నేను ఎలా ఉండాలి అని ప్రతిరోజు ఒక పిల్లవాడికి ఎలాగైతే హోంవర్క్ ఇస్తారో అలాగైనా మీరు ఒకళ్ళు రాసుకొని చదివితే మీ మనస్సు
ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చితే మీ మనస్సుని అయ్యో నేను ఇలా ఉండకూడదు కదని మారడానికి ప్రయత్నం చేయాలి ఏమంటున్నాడు జాలిగల మనస్సు దయాళత్వము వినయం సాత్వికం దీర్ఘశాంతము ధరించుకునుడి ఎవడైనను తనకు హాని చేశానని అనుకునే ఎడల పొను కీడే చేశాడు ఆ ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించారు కదా మీరు ఉత్తములేం కాదు కదా ఆయన క్షమ వల్లే కదా మీరు బాగున్నారు ఆ ప్రభు మిమ్మల్ని క్షమించులాగని మీరును క్షమించుడి వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది అది ఉంటే చాలండి సహోదరుడి పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఒక పరాయి సహోదరుని నువ్వు చెడ్డగా మాట్లాడవు ఒక పరాయి సహోదరుని గురించి సహోదరిని గురించి ఆడామని గురించి కానీ మగ ఆయన గురించి కానీ నువ్వు తప్పుడుగా మాట్లాడు ఇలాంట మాట్లాడే వదరబోతులు చాలా మంది ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువగా ముందు జబ్బు ఆడవాళ్ళని ఉంటుంది వదరబోతులు తప్పుడుగా మాట్లాడేవాళ్ళు సరిచేసుకోండి సత్ప్రవర్తన కావాలి మీలో పరివర్తన రావడం కోసం నేను చెబుతున్నాను ఈ మాటలన్నీ కూడా పరివర్తన కావాలి మీ ప్రవర్తన విషయంలో పరివర్తన కావాలి ప్రభు మిమ్మల్ని క్షమించలాగని మీరు క్షమించండి వీటన్నిటికి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి ఏమండి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి మీరు అందుకే కదా ఒకటే శరీరముగా పిలువబడితి మరియు కృతజ్ఞులయ్యుండడి ఇన్ని మాటలు చెబుతున్నాడే సంఘంలో విధానం ఇదండి ప్రవర్తించవలసిన విధానం నువ్వు మోకరిస్తున్నావా లేదా ప్రార్థన చేస్తున్నావా లేదా కన్నీటి ప్రార్థన చేస్తున్నావా లేదా ఇది లోకం చూసే విధానం అండి ప్రవర్తన ప్రవర్తన అంటే దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించేవాడు అందుకే చదివించిన మాటలు ఎవడైనా తన భక్తిపరుడు అనుకుంటే నీ భక్తి మొదట నీ వాక్యాన్ని విని వాటి ప్రకారంగా చేయటంలో చూపించు నీ భక్తి అదండి వాక్య ప్రకారంగా ప్రవర్తించటం అంటే కానీ ఈరోజు ఎన్నో కళాశాలలు సమస్యలు ఎన్నో సంఘాల మధ్య సమస్యలు ఎన్నో భయంకరమైన సమస్యలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోసుకోవడం ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కరుచుకోవడం కక్షల స్థాయికి వెళ్ళిపోయిందండి మీలో కక్షలు కలవని ఓకే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ హెచ్చరిక మాటలు ప్రతి సంఘం నేను క్రీస్తు శరీరంలోని సభ్యుడును అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రవర్తన కావాలి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి దేవా మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి మేము ఉండాలో అని మీరు కోరుకుంటున్నారో ఆ ప్రవర్తన ఈరోజు సంఘాలలో లోపిస్తుంది నాయన ఒకరంటే ఒకరికి ద్వేషం ఒకరంటే ఒకరికి అసూయ కక్షలతో మాట్లాడటం పక్షపాతాన్ని చూపించటం ఇవన్నీ మారాలి తండ్రి మారాలనే నీ వాక్యాన్ని ఇనుముతో వాళ్ళు సరిచేయడానికి చెప్పాను కఠినములైన పాశాలైన వారి హృదయాలను తండ్రి మాంసపు హృదయాలుగా మారి మారగలుగుటకు ఒక అవకాశాన్ని ప్రసాదించండి అదే మీరు కోరుకున్న సత్ప్రవర్తన మాలో పరివర్తన కోసం మీరు ఎదురు చూస్తున్నారు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు నిజముగా మారే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి క్రీస్తు యేసువారములి మన నామములే ప్రార్థన విజ్ఞాపన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్.